రాజస్థాన్ సంచోరి ఊరిలో ఉన్నట్టుండి 2 కిలోమీటర్ల మేర వరకు ఒక పెద్ద శబ్దం వినిపించింది. అయితే అది పేలుడు శబ్దం మాదిరిగా ఉంది. విషయం గమనించిన గ్రామస్తులు పోలీసులకి ఇన్ఫామ్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకి ఒక ఉల్క లభించింది. అయితే ఉల్క పడిన చోటు దగ్గరికి వెళ్ళిన పోలీసులు దానిని బయటికి తీయడానికి ప్రయత్నించారు, కానీ తీయలేకపోయారు. ఎందుకంటే అది ఆ సమయంలో బాగా వేడిగా మండుతూ ఉంది. అది చల్లారిన కొద్దిసేపటి తర్వాత బయటికి తీసే ప్రయత్నం చేశారు. ఆ ఉల్క సుమారు 2 కేజీల 780 గ్రాముల బరువుంది. ఉల్క పడిన చోట 1 అడుగు గొయ్య కూడా ఏర్పడింది. అయితే అందులో ఉన్న మెటీరియల్ని గమనించడానికి స్థానిక నగల షాపు వద్దకు తీసుకువెళ్తే అందులో కొన్ని మెటాలిక్ ప్రాపర్టీస్ ఉన్నట్టు గమనించారు. జెర్మానియం, ప్లాటీనియం, నిక్కిల్, ఐరన్ శాతాలు ఎక్కువగా ఉన్నట్టు గమనించారు. అయితే తర్వాత పరీక్షల కోసం జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్కి అందజేయడం జరిగింది.